ఢిల్లీ లీకర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత సిబిఐ ఈడీ విచారణకు హాజరయ్యారు. తర్వాత కొంతకాలం పాటు ఆమె జనంలోకి రాలేదు. దాదాపు 2 నెలల పాటు సైలెంట్ గా ఉన్న కవిత ఒక్కసారిగా స్పీడ్ పెంచారు, జనంలోకి జోరుగా వెళుతున్నారు. పార్టీ కుల సంఘాల సమావేశాల్లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ నేతలతో ఎక్కువగా కవిత టచ్ లోకి వెళుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేసీఆర్ మజ్జిక పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్మూర్ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీగా కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి మల్లారెడ్డి కామెంట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలతో కవిత ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఎంపీ అరవింద్ను ఓడించి తరిమి కొడదామని గతంలో కవిత శపథం చేశారు. దీంతో నిజామాబాద్ నుంచే లోక్సభ పోటీ చేయాలని కవిత డిసైడ్ అయ్యారని అంటున్నారు. జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా కవిత పోటీ చేస్తారనే వాదనున్న తాజాగా జరుగుతున్న పరిణామాలతో అరవిందే ఆమె టార్గెట్ అనే చర్చ సాగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్. కార్తీక్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కవిత సిబిఐ ఈడీ విచారణకు గతంలో హాజరై దాని తర్వాత అంటిముట్టనట్టుగా అటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కావచ్చు లేదంటే పార్టీ నేతలకు అందుబాటులో ఉండని కవిత గడిచిన వారం 10 రోజులుగా మళ్ళీ బయటికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దాదాపుగా వివిధ సంఘాలతో కావచ్చు లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వివిధ ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. నిజామాబాద్ ఎంపీగా ఆమె గతంలో పనిచేశారు. అక్కడ అరవింద్ తో కూడా డి అనేటువంటి పరిస్థితిలో ఆమె పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే రీసెంట్ గా కూడా అరవింద్ తో చాలా ఘాటు వ్యాఖ్యలు ఈమె చేయడం జరిగింది. ఆయన కూడా ఈమె మీద పరుష పదజాలంతో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే లిక్కర్ స్కామ్ లో ఢిల్లీలో ఆమెను అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. చాలా బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు చాలా మంది పార్టీ నేతలు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అవుతుందా అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఆమె కూడా అరెస్ట్ అవుతుందా అనేటువంటి టెన్షన్ లో చాలా వరకు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ముఖ్యమంత్రి మొదలుకుంటే కవిత హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా హైరాణ పడ్డారు. దాదాపు ఇప్పుడు 2 నెలల నుంచి మనం అంతా ఎపిసోడ్ గమనిస్తూ వచ్చాం. ప్రజెంట్ ఆమె రాజకీయాలకు అంటిముట్టనట్టు ఆమె సడన్ గా మళ్ళీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. డిసెంబర్ లో ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ముందు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమె ప్రచారం కావచ్చు లేదంటే ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటున్న సిచ్యువేషన్ మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా మజ్జిగ పంపిణీ కేంద్రాల్లో కూడా నరేందర్, ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఈ సెగ్మెంట్ లో అప్పుడు కవిత ఎంపీగా పోటీ చేయబోతున్నారు, భారీ మెజారిటీతో గెలిపించాలి అన్నట్టుగా కూడా ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఖచ్చితంగా కార్తీక్, ఎందుకంటే ఈసారి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందా ఎంపీగా పోటీ చేస్తుందా అన్నటువంటి ఒక టెన్షన్ అయితే కార్యకర్తలు కావచ్చు వాళ్ళలో ఉండేది. కానీ ప్రజెంట్ అయితే అట్లాంటి తెరపడినట్టే మనం అర్థం చేసుకోవచ్చు. మంత్రి మల్లారెడ్డి కూడా చాలా సుస్పష్టంగా నిజామాబాద్ నుంచి భారీ మెజారిటీతో కవిత మనం గెలిపించాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా అది పార్టీ లైన్ బట్టి ఆయన మాట్లాడతాడు కాబట్టి పార్టీలో ఖచ్చితంగా కవితను మళ్ళీ ఎంపీగానే పోటీ చేయించాలన్నట్టు ఆలోచనతో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. అందుకనే అరవింద్తో ఖచ్చితంగా గతంలో నేను ఇదే సెంటర్లో నిన్ను ఉరికిచ్చి కొడతానని కానివచ్చు లేదంటే వివిధ రకాల వ్యాఖ్యలు కూడా ఆమె చేశారు. అదే సమయంలో నేను ఓడించి తీరుతాను భారీ మెజారిటీతో కూడా ఆమె గతంలో అన్న సందర్భం లిక్కర్ స్కామ్ కంటే ముందు. అయితే ఇప్పుడు తాజా వ్యాఖ్యలు మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు అనుకోండి, గతంలో ఆ జీవన్ రెడ్డి కావచ్చు ఇట్లా తరచుగా ఆ కవిత ఉద్దేశించి మాట్లాడుతూనే ఉన్నారు. ప్రధానంగా నిజామాబాద్ లో కవిత చేతిలో ఈసారి ఓడిపోవడం ఖాయమంటూ పలుసార్లు ఆ పార్టీకి సంబంధించినట్టు నేతలు చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో ఒక్కొక్కరుగా కవితను ఇన్వాల్వ్ చేస్తున్నారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఆమె నిన్న రావడం జరిగింది, వచ్చి అక్కడ అటెండ్ కావడం జరిగింది. ఇక్కడి నుంచి ప్రజల్లో అక్కడ అందుబాటులో ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికైతే ఎంపీ ఎలక్షన్స్ నెక్స్ట్ 2024 లో ఉన్నప్పటికీ కూడా ఈ 23 లో ఇప్పుడు డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు అనేది పార్టీకి చాలా ప్రతిష్టాత్మకంగా
గనుక ఖచ్చితంగా కూడా కవిత నిజామాబాద్ లో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ అన్నిటిలో తిరగాల్సిన అవసరం ఉందని కూడా పార్టీ ఆదేశించినట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ప్రజల్లోకి గనుక కార్యకర్తల్లోకి గనుక దూరం అయితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ మీద ప్రభావం పడుతుంది అనేది పార్టీ లైన్ గా అర్థమవుతోంది. అందుకనే ఇక నుంచి ఖచ్చితంగా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఢిల్లీ లికర్ స్కామ్ కావచ్చు, సిబిఐ దాడులు కావచ్చు, అవి జరిగేది జరుగుతుంటే అది వాటి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన అవసరం ఉందని కూడా పార్టీకి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ వాళ్ళ తండ్రి సూచించినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అందుకనే ఆ పార్టీ లైన్ ప్రకారం ఆమె ఒక్కొక్క ప్రస్తావించాల్సిన పాయింట్ ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ నిజామాబాద్ అంటే లోక్సభ కాన్స్టిట్యున్సీలో ఎంపీ అరవింద్ మంచి పటిష్టంగా ఉన్నారు, ఈ టైంలో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా, ఎంపీగా పోటీ చేయబోతున్నారా? అయితే ఇక్కడ కవిత విషయంలో గతంలో మనం 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రివర్గంలో మొదటిగా మంత్రి అవుతారన్నటువంటి ప్రచారం జరిగింది. దాని తర్వాత అవకాశం లేదు, ఎంపీగా పోటీ చేసింది, గెలిచింది. కానీ లాస్ట్ టైం ఓడిపోయిన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది, మళ్ళీ మంత్రి అవకాశం వస్తుందని కూడా ఆశించారు కానీ కాలేదు. అయితే ఇప్పుడు జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్నటువంటి ప్రచారం అయితే బాగా స్పీడ్ అందుకుంది గడిచిన మనం 2-3 ఏళ్ళుగా చూస్తున్నాం. బట్ కానీ ఆ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు కావచ్చు, గతంలో జీవన్ రెడ్డి లాంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే పక్క నిజామాబాద్ ఎంపీగానే పోటీ చేస్తారన్నటువంటి ప్రచారం అయితే చాలా సీరియస్ గా కనపడుతుంది. ఒకవేళ ఈక్వేషన్స్ లో ఏమైనా చివరికి ఏమైనా జరిగి ఉండొచ్చు, కానీ బట్ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పక్క అరవింద్ మీదనే పోటీ చేయాలి, నిజామాబాద్ పోటీ చేసి సత్తా చాటాలి అన్నట్టు. అయితే మీరు అన్నట్టుగా కార్తీక్ అరవింద్ కు చాలా బలంగా క్యాడర్ పెంచుకున్నారు గడిచిన మనం అంటే పసుపు బోర్డు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే బీజేపీకి ఆడ పెరుగుతున్నటువంటి ఆదరణ కావచ్చు. ఇప్పుడు ఆ సెగ్మెంట్ నిజామాబాద్ అరవింద్ గెలవడం ద్వారా ఆ ఏరియాలో కూడా ఇప్పుడు గడిచిన 4 ఏళ్ళుగా మొత్తం కూడా అక్కడ పార్టీ విస్తృతంగా స్ప్రెడ్ అయినటువంటి సిచ్యువేషన్ చూసాం. కనుక అరవింద్ని ఢీ కొంటే కింద ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు కూడా టీఆర్ఎస్ కైవసం అవుతాయన్నటువంటి వ్యూహంతో ఉంది. అందుకనే ఖచ్చితంగా నిజామాబాద్ ఎంపీగానే పోటీ చేయించాలన్న ఆలోచన పార్టీకి వచ్చి ఉంటది. అయితే చివరి క్షణంలో మార్పులు జరిగితే చెప్పలేం బట్ కానీ ఇప్పుడైతే అందుతున్న సమాచారం కావచ్చు, మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా ఎంపీగానే పోటీ చేయించాలన్న ఆలోచన అయితే మనకు అర్థమవుతుంది. అంటే నరేంద్ర అంటే ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు, ఇక మున్ముందు ఎలా ఉండబోతోంది, సవాళ్లు ప్రతి సవాళ్లుగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయా, దీనిపై ఎంపీ అరవింద్ రియాక్షన్ కానీ వ్యూహం ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే పార్టీ ఒక పక్క కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చాయి, ఒక రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉంది అన్నటువంటి సమాచారం నేపథ్యంలో త్రిముఖ పోరు నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇక్కడ గెలుపొందాలన్నటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అయితే ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ క్యాడర్ బీజేపీ కూడా అంతే స్థాయి క్యాడర్ పెంచుకుంటూ వస్తోంది. గడిచిన 2-3 ఎలక్షన్స్ లో మనం చూసాము, అటు ఈటల రాజేందర్ గెలవడం కావచ్చు, దుబ్బాకలో రఘునందనరావు గెలవడం కావచ్చు, జిహెచ్ఎంసీలు పట్టు సాధించిన నేపథ్యంలో ఖచ్చితంగా కూడా బీజేపీ దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చింది. అరవింద్ కావచ్చు, ఆ బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి ఇట్లాంటి నేతలందరూ కూడా బలమైన నేతలుగా ఉన్నారు. పార్టీని పెద్ద ఎత్తున ఈసారి ఎంపీ స్థానాలు గెలుచుకోవాలన్నటువంటి ప్లాన్ తో బీజేపీ ఉంది. ఎమ్మెల్యే స్థానాలు కూడా ఈసారి ఎక్కువ స్థానాలు చేయాలన్న ప్లాన్ తో ఉంది. అందుకనే అటు కవిత విషయం ఒక్క ఎపిసోడే కాదు, మొత్తం ఓవరాల్ గా కూడా స్టేట్ వైడ్ గా బీజేపీ విస్తృతపరచాలి అన్నటువంటి ప్లాన్ తో ఉంది. కర్ణాటక ఎలక్షన్స్ మా క్రైటీరియా కాదు, ఎందుకంటే మనం జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలిచాము, ఉప ఎన్నికలు గెలిచాం. కనుక రాష్ట్రంలో బీజేపీ అయితే ఈసారి ఊపందుకుంటుంది, మేము అన్ని రకాల అస్త్రాలతో మేము వెళ్తాము. 2 కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 కూడా ఉన్నాయి, పోతున్న భవిష్యత్తులో పెట్టుకుంటాయి, మేము పెట్టుకోమన్నటువంటి నినాదాన్ని బీజేపీ చేస్తోంది, అరవింద్ గాంధీ లాంటి ముఖ్య నేతలు కూడా చేస్తున్నారు. కనుక ఈ వ్యూహం అంతా ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఖచ్చితంగా కాంగ్రెస్ కు కాదు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేము ఒక్కరమే అన్నటువంటి యాంగిల్ లో బీజేపీ అయితే దూకుడుగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. కర్ణాటక తర్వాత ఎలక్షన్ ఈక్వేషన్స్ ఉండొచ్చు, పార్టీలకు ఒకరికొకరు మారుతున్నటువంటి సిచ్యువేషన్ అప్పటికి కూడా ఓవరాల్ గా మొత్తం స్టేట్ వైడ్ గా బీజేపీ కూడా ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుంది. అరవింద్ లాంటి వ్యక్తులు, కవిత లాంటి వ్యక్తులతో డి అనేటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో నెలకొంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇది పార్టీ మరింత విస్తృత స్థాయిలో స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది బీజేపీ విషయంలో. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.